ప్రభుని సన్నిధిని చేరుదా పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా ప్రభుని సన్నిధిని చేరుదా పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా పాడుద ప్రభుని పాటలు పూజలు వీడుద ప్రభుని ప్రేమతు భక్తితో పాడుద ప్రభుని పాటలు పూజలు వీడుద ప్రభుని ప్రేమతు భక్తితో ప్రభుని సన్నిధిని చేరుదా పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా కరుణతో చూచును నమ్మిన ప్రజలను తరగని పిన్నిది మన సత్య దైవము కరుణతో చూచును నమ్మిన ప్రజలను తరగని పిన్నిది మన సత్య దైవము ప్రార్థనలు చేయుదా రాగ హృదయాలతో ప్రేమతో కొలువగా రండి ప్రభు జనమా ప్రార్థనలు చేయుదా రాగ హృదయాలతో ప్రేమతో కొలువగా రండి ప్రభు జనమా పాడుదం ప్రభుని పాటలు పూజలు వేడుదం ప్రభుని ప్రేమతో భక్తితో ప్రభుని సన్నిధిని చేరుదా పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలిలో ఈ యొక్క ఉద్దేశాల కోసము ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు మారంరెడ్డి థామస్ రెడ్డి, పుష్పరాణి దంపతుల వివాహ వార్షికోత్సవము మరియు జూన్ 4 పుట్టినరోజు జరుపుకుంటున్న పుష్పరాణికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలి అని కృతజ్ఞతాబలి పెంటారెడ్డి సుదీప్ రెడ్డి, లావణ్య అన్యరెడ్డి, కులసాని సుధీర్ రెడ్డి, దీపక్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కరోనా వైరస్తో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత, వారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలి అని దివ్యవాణి టీవీ సిబ్బంది సమర్పిస్తూ ఉన్నారు. సిస్టర్ తుమ్మ అన్నమేరి తలంపులు నెరవేరునట్లుగా సిస్టర్ ఏరువ క్రిస్టీనా, తుమ్మ లూర్దురెడ్డి, మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. చిన్న బత్తిని సుందర్ రాజ్ మరియు ప్రకాశ్ రావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని
కీర్తి అరుణప్రియ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం రొంట చింతల విచారణ సంధ్య కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను సంధ్య నడుపుచున్న నర్సరీని దీవించి పనివారులను రైతులను దీవించి కరోనా నుండి అందరిని కాపాడమని కోరుతూ మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలుగజేయమని పవిత్రాత్మ పేరిట పూజ సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా దివ్యవాణి దాతల ఉద్దేశాల కోసము ప్రత్యేకంగా ఈ దివ్య బలిలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వేద సాక్షులైన కరోలు లవంగ అతని సహచరులు వారి యొక్క స్మరణను జరుపుకుంటూ ఉన్నాము. వారు ఉగాండా దేశపు వేద సాక్షులు. క్రీస్తు ప్రభు నేర్పిన వాక్యాన్ని ఎంతగానో విశ్వసించి ఆ వాక్యాన్ని అనుసరించారు. ఆ వాక్యాన్ని నిలుపుకోవటము, ఆ వాక్యానికి సాక్షులుగా నిలవటానికి వారు రక్తాన్ని చిందించి వారు ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నారు. అంతగా వారి విశ్వాసము దృఢంగా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క స్మరణను జరుపుకుంటున్న మనందరము ఒకసారి లోతుగా మన యొక్క విశ్వాసాన్ని పరిశీలించి చూద్దాం. కష్టాలు ఎదురైనప్పుడు, నష్టాలలో ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు విశ్వాసముతో మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నామా, లేక విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నామా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చాలామంది మీ కొన్ని సందర్భాలలో నష్టాలు ఎదురైనప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, త్యాగము చేయవలసి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాము. అలాంటి సందర్భాలన్నిటిని కూడా ఒకసారి గుర్తు చేసుకొని పశ్చాత్తాప పడుతూ దేవుని యొక్క క్షమాపణను కోరుతూ ఈ బలిలో యోగ్యముగా పాలు పంచుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమీన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, వేద సాక్షుల రక్తము క్రైస్తవుల బీజముగా నుండా నీవు చిత్తగించితివి. శ్రీసభ అనెడు పొలము, పునీత కరోలు లవంగ మరియు అతని సహచరులు దారబోసిన రక్తమును నేడు నీటితో తడిసిన సారవంతమైన సదా పుష్కలముగా ఫలించునట్లు కరుణింపుమని ప్రార్థించున్నాము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించడు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. మొదటి పట్టణము. సారా నీకు భార్యగా ఎన్నిక ఎగినట్లు సర్వేశ్వరుని నిన్ను నా యొద్దకు తీసుకొని వచ్చును. తోబీతు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం నుండి 11వ వచనం వరకు, 7వ అధ్యాయము 1వ వచనము, 9వ వచనం నుండి 17వ వచనం వరకు, మరియు 8వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆ దినములలో రఫాయేలు దూత తోబియాతో ఇట్లనెను,
ఆ కన్య నీకు దగ్గరి చుట్టము కనుక అందరికంటే కూడా అదనముగా నీకు ఆమెను పెండ్లియాడు హక్కు కలదు. ఆమె తండ్రి ఆస్తియు నీకే దక్కును. వారు ఎగ్బటానా నగరము చేరగనే తోబియా, నేస్తమా అసరయ్య, నన్ను వెంటనే రఘువేలి ఇంటికి తీసుకొని పొమ్ము అనెను. దేవదూత తోబియాను అతని ఇంటికి కొనిపోయెను. వారు వెళ్ళినప్పటికీ రఘువేలు తన లోగిట ముంగట తలుపున దక్కూర్చుని ఉండెను. వారే మొదట రఘువేలును పలకరించిరి. అతడు, సోదరులారా మీకు స్వాగతము అని చెప్పి వారిని ఇంటిలోనికి తీసుకొని పోయెను. రఘువేలు అతిథులను హృదయపూర్వకముగా ఆహ్వానించెను. వారి కొరకు తన మందల నుండి ఒక పొట్టేలును కోయించి విందు సిద్ధము చేయించెను. అతిథులు స్నానము చేసి భోజనమునకు కూర్చుండబోచుండగా తోబియా, నేస్తమా అసరయ్య, నీవు సారాను నాకిచ్చి పెండ్లి చేయుము అని రఘువేలును అడుగవా అనెను. రఘువేలు ప్రక్క నుండి ఆ మాటలు విని తోబియాతో, నాయన, మొదట విందారగించి పానీయము సేవింపుము, ఈ సాయంకాలమును సుఖముగా గడుపుము, మా అమ్మాయి సారాను పెండ్లి ఆడుటకు నీవు తప్ప మరెవరు అర్హులు కారు, నీవు మాకు అయినవాడవు, కనుక మా అమ్మాయిని మరొకరికిచ్చు అధికారము నాకు లేదు, కానీ నేను నీతో నిజము చెప్పవలెను. నేను ఆమెను ఇదివరకే మా బంధువులకు 7 ఇచ్చితిని. వారిలో ఒక్కొక్కడు తొలిరేయి శోభనపు గదిలోనికి ప్రవేశింపగానే హతుడయ్యను. కానీ నాయన, ప్రస్తుతము నీవు కొంచెము అన్నము తిని పానీయము సేవింపుము, ప్రభువే మిమ్ము కాపాడును అని పలికెను. తోబియా, ఈ విషయమున నీవు నాకు మాటిచ్చినదాకా నేను అన్నపానీయములు ముట్టుకోనని చెప్పెను. రఘువేలు, సరియే, మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లే నేను సారాను నీకిత్తును. స్వర్గంలోని దేవుడు ఆమెను నీ దానిగా నిర్ణయించెను, కనుక నీవు ఆమెను స్వీకరింపవచ్చును. ఇప్పటి నుండి నీవు ఆమెకు భర్తవు, ఆమె నీకు భార్య. నేటి నుండి కలకాలం వరకును సారా నీకు ధర్మపత్ని అగును. స్వర్గాధిపతి దేవుడు ఈ రేయి మిమ్మిద్దరిని కరుణతో కాపాడునుగాక అని పలికెను. అంతటా రఘువేలు సారాను పిలిపించి ఆ యువతి చేయి పట్టుకొని ఆమెను తోబియాకు అర్పించెను. నేను ఈ పడుచును నీకు అప్పగించుచున్నాను. మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లే నీవు ఈమెను భార్యగా స్వీకరింపుము, ఈమెను సురక్షితముగా మీ ఇంటికి కొనుపొమ్ము. స్వర్గాధిపతి అయిన దేవుని అనుగ్రహం వలన మీరిరువురు కలిసి సుఖముగా జీవింతురుగాక అని పలికెను. అటు పిమ్మట రఘువేలు భార్యను పిలిచి ఒప్పందము వ్రాయుటకు పత్రము తీసుకొని రమ్మనెను. ఆమె పత్రము తీసుకొని రాగా అతడు, మోషే ధర్మశాస్త్రము ఆదేశించినట్లే సారాను తోబియాకు ఇచ్చితనని పెండ్లి వడంబడిక వ్రాయించెను. ఆ తరువాత వారు అన్నపానీయములు పుచ్చుకొనిరి. సారా తల్లిదండ్రులు గది తలుపులు మూయగా తోబియా పడక మీద నుండి లేచి సారాతో, నీవు లేచి నిలుచుండుము, ప్రభు మన మీద కరుణబూని మనలను కాపాడుటకు ఇరువరము ప్రార్థన చేయుదము అని చెప్పాను. సారా లేచి నిలుచుండగా ఇరువురు ప్రభు తమ్ము రక్షింపవలనని మనవి చేయసాగిరి. తోబియా ఇట్లు ప్రార్థించెను. మా పితరుల దేవుడు అయిన ప్రభు, నీకు స్తుతి కలుగునుగాక. నీ దివ్యనామముకు కలకాలము కీర్తి కలుగుగాక. ఆకాశము నువ్వు చేసిన సృష్టి అంతయు సదా నిన్ను కొనియాడునుగాక. నీవు ఆదామును సృజించితివి, అతనికి భార్యగా ఆదరువుగా తోడుగా నుండుటకై యావను చేసితివి. వారి నుండే మానవ జాతి ఉద్భవించెను. నరుడు ఒంటరిగా నుండడం మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును కూడా చేసేదను అని నీవు నిశ్చయించుకుని ఉంటివి. నేను కామతృప్తి కొరకు కాక
దైవాజ్ఞకు లొంగి ఈ సారాను స్వీకరించితిని. నీవు మమ్మ కరుణతో చూచి ముసలి ప్రాయము వరకు మేమిరువురము తోడు నీడగా జీవించినట్లు దయచేయము. ప్రార్థన ముగిసిన తరువాత వధూవర్లిరువురును ఆమీన్ అని జవాబు చెప్పిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గంలో నడుచు నరులు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు. నీవు ఆనందమును అభ్యుదయమును బడయుదువు. అందరు ప్రభు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగ వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ తనయులు ఒలివ పిలకల వలె ఒప్పుదురు. అందరు ప్రభు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. పరిపూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మతో పరిపూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మతో పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా నీ పరలోక భాగ్యము పాలించుమయా పరిపూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మతో Hallelujah, 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 hallelujah. ఏలిన వారు మీతోనుందురు గాక. మీ ఆత్మతోను ఉండును గాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 12వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు. ఆ కాలములో యేసు బోధనాలకించి ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి యేసు చక్కగా సమాధానమిచ్చునని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇజ్రాయేలులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. వీనిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చెను. అప్పుడతడు, బోధకుడా, నీవు యథార్థము చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ప్రేమించుటయు తనను తాను ప్రేమించుకొనున్నట్లు తన పొరుగువానిని తాను ప్రేమించుట సమస్త హోమముల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు
దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తరువాత ఆయనను ఎవరు ఏమియో అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీ స్తుతి కలుగును గాక. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనము మన ఆధ్యాత్మిక జీవితానికి, అదేవిధంగా మనము దేవుణ్ణి ఎంతగా అనుసరిస్తూ ఉన్నాము, వారు నేర్పిన వాక్యాలను ఎంత దృఢముగా విశ్వసిస్తూ ఉన్నామో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవటానికి చాలా తోడ్పడుతూ ఉంది. ఈనాటి సువిశేష పఠనంలో ఒకతను వచ్చి క్రీస్తు ప్రభు చాలా చక్కగా సమాధానమిస్తాడు అని విశ్వాసముతో ఈ విధంగా అడిగి ఉన్నాడు. బోధకుడా, ఆజ్ఞలన్నిటిలో ఏది గొప్పనైనటువంటి ఆజ్ఞ? దేనిని మేము అందరము కూడా అనుసరించాలి అని ప్రశ్నించాడు. ఎందుకంటే ఆనాటి పరిశ్రయులు, ప్రధానార్చకులు మోష ధర్మశాస్త్రాన్ని ఎంతగానో విడమరచి వారికి అనుకూలంగా ఎన్నో ఆజ్ఞలను తయారు చేస్తూ బోధిస్తూ వారి యొక్క స్వార్థము కోసము ఇతరులను బాధపెడుతూ ఉండేవారు. వారు 613 ఆజ్ఞలను సృష్టించి వీటన్నిటిని మీరందరూ కూడా ఎప్పుడు పాటించాలి అని బోధిస్తూ ఉండేవారు. అందుకోసము ఈనాడు ఈ వ్యక్తి క్రీస్తు ప్రభుని ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. మాకు ఇచ్చిన ఈ 613 ఆజ్ఞలలో ఏది గొప్పనైనటువంటి ఆజ్ఞ? దేనిని మేమందరము కూడా పాటించి అనుసరించాలి అని క్రీస్తు ప్రభువుని ప్రశ్నించినప్పుడు, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమింపుము, నిన్ను నీవు ఏ విధంగా ప్రేమిస్తావో అదేవిధంగా నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమింపుము అని క్రీస్తు ప్రభువు సమాధానమిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తరువాత ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి ఈ విధంగా సమాధానమిస్తూ ఉన్నాడు. బోధకుడా, నీవు యథార్థముగా సమాధానం ఇచ్చితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఎవరు లేరు. అదేవిధంగా ఆ దేవాతి దేవుణ్ణి మనందరము కూడా మన శక్తితో, మన పూర్ణ మనసుతో, ఆత్మతో ప్రేమించాలి. అదేవిధంగా మన యొక్క ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. దీనికంటే ఎలాంటి గొప్ప హోమము కానీ, త్యాగము కానీ ఇంకేది కూడా గొప్పది కాదు. దేవుణ్ణి, మన యొక్క స్నేహితుణ్ణి ప్రేమించటమే గొప్పనైనటువంటివి, నీవు చాలా చక్కగా చెప్పావు బోధకుడా అని ఆ వ్యక్తి బదులు పడికారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది వాస్తవము. ఏ బలి కానీ, ఏ హోమము కానీ, ఏ త్యాగము కానీ గొప్పది కాదు. గొప్పనైనటువంటిది ఏంటి అంటే క్రీస్తు ప్రభువుని, దేవాతి దేవుణ్ణి ప్రేమించటము, మన యొక్క ఇరుగు పొరుగు వారిని ప్రేమించటము. దీనిని మనందరము కూడా ఈరోజు గ్రహించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క అనుదిన జీవితాలను పరిశీలించి చూస్తే మనము దేవాతి దేవునికి దూరంగా వెళ్తూ ఉంటాము. మన యొక్క కుటుంబ సభ్యులు లేదా ఇరుగు పొరుగు వారికి ఇంకా దూరంగా వెళ్తూ ఉంటాము. మనం అనుకుంటూ ఉంటాము, నేను ఆధ్యాత్మిక జీవితంలో ఎంతగానో ముందుకు వెళ్తూ ఉన్నాను, ఎందుకంటే నేను దివ్యబలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్నాను, దివ్యబలి పూజను సమర్పిస్తాను, ఇంకా కొన్ని సహాయాలు చేస్తూ ఉంటాను, లేదా జపమాలను ప్రార్థిస్తూ ఉంటాను, అందుకోసము నేను ఆధ్యాత్మిక జీవితంలో చాలా ముందుకు వెళ్తూ ఉన్నాను అని అందరము కూడా అనుకుంటూ ఉంటాము. ఇవి చేస్తే చాలులే, దేవుని యొక్క ఆజ్ఞను నేను పాటించిన వాడనవుతాను అని అనుకుంటూ ఉంటాము.
కానీ ప్రియ సహోదరి సహోదరులారా, అది అంతగా మనల్ని మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడపదు అని ఈరోజు మనందరం కూడా గ్రహించాలి. దేవుణ్ణి ప్రేమించకపోతే, మన యొక్క స్నేహితులను ప్రేమించకపోతే, మనము సమర్పిస్తూ ఉన్న దివ్య బలి పూజ, మనము చేస్తూ ఉన్న సహాయ కార్యక్రమాలు, మనం ప్రార్థిస్తూ ఉన్న ఇతర నొవీన లేదా జపమాల ఇంకా ఇతర ప్రార్థనలు ఏవి కూడా గొప్పవి కావు. ముఖ్యమైనది ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమించటము, అదేవిధంగా మన యొక్క స్నేహితులను ప్రేమించటము. ఇవి లేకుండా ఇవన్నీ చేస్తే మనది చేసినదంతా కూడా వ్యర్థము అనేది ఈనాటి సువిశేష పట్టణము చాలా చక్కగా తెలియజేస్తూ ఉంది. మరి ఏ రకంగా క్రీస్తు ప్రభువుని, దేవాతి దేవుణ్ణి, మన యొక్క స్నేహితులను ప్రేమించాలి, ప్రేమించటానికి ఆ దారి ఏది అని ఒకసారి ఆలోచించి చూస్తే, క్రీస్తు ప్రభు నేర్పిన వాక్యముపై, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలపై మనందరము కూడా వినయ విధేయతలను ప్రదర్శిస్తే దేవునిపై ప్రేమను చూపిన వారం అవుతూ ఉంటాము. ఏ రకంగా వినయ విధేయతలను చూపాలి అంటే వారు ఇచ్చిన వాక్యాన్ని, వారు ఇచ్చిన ఆజ్ఞలను మన జీవితంలో పాటిస్తూ ఉండాలి, ప్రతినిత్యము వాటిని అనుసరిస్తూ ఉండాలి. ఇక రెండవది, మన యొక్క ఇరుగు పొరుగు వారిపై ఉదారత్వాన్ని మనందరము కూడా చూపించాలి. ఎందరో ఎంతోమంది ఎన్నో విధాలుగా బాధపడుతూ ఉన్నారు, సతమతమవుతూ ఉన్నారు, వ్యాధులతో, కష్టాలతో, నష్టాలతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. మనందరం కూడా వారిని ఆదుకుంటూ ఉన్నామా? వారి బాధలలో భాగస్థులము అవుతూ ఉన్నామా? ప్రేమను కనబరుస్తూ ఉన్నామా అని ఒకసారి ఆలోచించాలి. మదర్ థెరెసా గారిని ఒకసారి ప్రశ్నించారు, నీవు ఇలాంటి పనులను ఏ విధంగా చేయగలుగుతూ ఉన్నావు అని అన్నప్పుడు, నేను క్రీస్తు ప్రభువుని, ఆ దేవాతి దేవుణ్ణి వీరిలో ఈ పనిలో నేను చూస్తూ ఉన్నాను, అదే నాకు శక్తి, అందుకే నేను చేయగలుగుతూ ఉన్నాను అని తెలియజేసింది. ఈరోజు సువార్త పట్టణము కూడా మనందరినీ అదే కోరుతూ ఉంది. దేవుని పట్ల ప్రేమను మనందరము కూడా మన యొక్క స్నేహితుల పట్ల చూపించాలి అని కోరుతూ ఉంది. బాధపడుతున్న వారిలో ఆ దేవుని యొక్క ప్రేమను మనందరము కూడా కనబరచాలి అని సువార్త పట్టణము మనల్ని అడుగుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యముపై మనందరము కూడా వినయ విధేయతలను ప్రదర్శించాలి, మన యొక్క స్నేహితుల పట్ల ఉదార స్వభావాన్ని చూపించాలి. ఇక మూడవది, ప్రార్థనా జీవితాన్ని జీవించాలి. ఈ యొక్క ప్రార్థనా జీవితము దేవుణ్ణి ప్రేమించటానికి, మన యొక్క ఇరుగు పొరుగు వారిని ప్రేమించటానికి కావలసిన శక్తిని, ధైర్యాన్ని, జ్ఞానాన్ని, తెలివిని ప్రసాదిస్తూ ఉంది. ఈ ప్రార్థన శక్తి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతాము, అర్థం చేసుకున్న తర్వాత దానిని పాటించగలుగుతాము. ఈ ప్రార్థన శక్తి ద్వారా మన యొక్క ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమను కనబరుస్తూ ఉంటాము, దేవుణ్ణి వారిలో చూడగలుగుతూ ఉంటాము. ఇది ప్రార్థనా శక్తి. ఇవి మూడు మనలో ఉన్నట్లు అయితే ఇవే క్రీస్తు ప్రభువుని, దేవుణ్ణి ప్రేమించటానికి, మన యొక్క ఇరుగు పొరుగు వారిని ప్రేమించటానికి దారి అని ఈరోజు మనందరం కూడా గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ కూడా ఆ దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆ ప్రేమను మన ఇరుగు పొరుగు వారిలో చూస్తూ, ఆ ప్రేమను ప్రదర్శిస్తూ, దేవుణ్ణి వారిలో చూస్తూ ఉండాలి అని, అలాంటి జ్ఞానాన్ని, తెలివిని ప్రసాదించాలి అని ఈ బలిలో ప్రార్థిద్దాం. ఇప్పుడు మన యొక్క విన్నపాలన్నిటినీ కూడా ఆ దేవాతి దేవునికి సమర్పించదము.
సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, మా యొక్క జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను ఆశీర్వదించి దీవించండి. వారు ఎల్లప్పుడూ కూడా మేము పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించే విధంగా వారికి కావలసిన శక్తిని దయచేయండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. తండ్రి దేవ, ఈనాడు ఈ లోకంలో కరోనా వ్యాధితో అందరం కూడా సతమతం అవుతూ ఉన్నాము. కొన్ని కుటుంబాలు ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. తండ్రి, కొద్దిమంది పిల్లలు అనాథలుగా మారిపోయారు, తల్లిదండ్రులను, తోబుట్టులను కోల్పోయి. తండ్రి దేవ, మమ్మందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ కరోనా నుండి విముక్తిని అందరికీ ప్రసాదించి మంచి ఆరోగ్యముతో, శాంతితో జీవించే విధంగా మీ దీవెనలను కుమ్మరించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. తండ్రి, ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్న ప్రతి ఒక్క విన్నపాన్ని స్వీకరించి కావలసిన ఆశీస్సులను కుమ్మరించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. తండ్రి, దివ్యవాణి దాతలను ప్రత్యేకంగా ఆశీర్వదించి వారికి కావలసిన దీవెనలను దయచేయండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసము ప్రార్థించదము. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, ఈ మా విన్నపాలను స్వీకరించి మమ్మందరినీ కూడా ప్రతినిత్యము ఆశీర్వదించి రక్షించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమీన్. అర్పణం సమర్పణం సజీవ దేవునికి, అప్పదాక్షరసములతో మా జీవ బలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి, అప్పదాక్షరసములతో మా జీవ బలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి, అప్పదాక్షరసములతో మా జీవ ఫలము. తెచ్చాము ముదమార హృదయమే కానుకగా, అందుకే జీవనాద ఈ ఆత్మార్పణము. ఆబేలును అర్పణను ఆదరించిన దేవా, ఆబేలుని అర్పణను ఆదరించిన దేవా, మన్నించి ఆశీర్వదించు సంతసముతో, మన్నించి ఆశీర్వదించు సంతసముతో. అర్పణం సమర్పణం సజీవ దేవునికి, అప్పదాక్షరసములతో మా జీవ ఫలం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర సీసవ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలిని అర్పించు మేము మిమ్ము దీనతతో ప్రార్థించుచున్నాము. పాపము చేయుట కంటే మరణించుటయే మేలు అని ఈ వేద సాక్షులు భావించిన విధముగా మేమును మీకు సంపూర్ణముగా అంకితమై జీవించినట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్.
ఏలిన వారు మీతోనుందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దాళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, దాళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసాన మహోన్నతమున హోసాన, ప్రభువు నామమున వించేయువాడు ధన్యుడు, ప్రభువు నామమున వించేయువాడు ధన్యుడు, మహోన్నతమున హోసాన మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
ప్రభువా మేము నీ మరణమును ప్రకటించేదము, ప్రకటించేదము నీ ఉత్థానమును చాటిదము, నీ ఉత్థానమును చాటిదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమోసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకపరచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగ్ధమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్పతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికను గ్రహింపుము. మా ఇద్దరు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో నుండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరితోనొకరము సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓనా జేసువ, ఈ పరమపవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమిస్తున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా ఎందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకునిచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకునిచున్నాను. ఆమీన్. నవ్యమైన భోజ్యం ప్రభుని ప్రేమదానం, నవ్యమైన భోజ్యం ప్రభుని ప్రేమదానం, సత్యమైన భావం నిత్య జీవనిలయం, సత్యమైన భావం నిత్య జీవనిలయం. మానవాళికి ముక్తి నొసగును దివ్య సత్ప్రసాదం, నవ్యమైన భోజ్యం ప్రభుని ప్రేమదానం, నవ్యమైన భోజ్యం ప్రభుని ప్రేమదానం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, వేద సాక్షుల విజయమును కొనియాడుచున్న ఈ తరుణమున మేము జీవాహారమును భుజించితిమి. శోధనల సమయములో వేదహింసలను భరించుటకు వారికి సహాయపడిన ఈ దివ్య భోజనము మమ్ములను కూడా ఈ లోకపు అవరోధముల నుండి రక్షించి విశ్వాసములో స్థిరత్వమును ప్రసాదించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమీన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయే శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి.
క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియైక దేవునితో మరియ మాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యము ప్రసాదించండి. ఆమేన్. ఏలిన వారు మీతో నందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎంతో ఘనమైనది యేసు నీ నామము, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను. సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను. స్తుతింతున్ కీర్తింతున్, స్తుతింతున్ కీర్తింతున్. చామునందు నిన్నే స్తుతింతున్, సంధ్యా సమయమందు నిన్నే స్తుతింతున్, కష్టకాలములో నిన్నే స్తుతింతున్, ఆనంద వేళలో నిన్నే స్తుతింతున్. వేగువ చామునందు నిన్నే స్తుతింతున్, సంధ్యా సమయమందు నిన్నే స్తుతింతున్, కష్టకాలములో నిన్నే స్తుతింతున్, ఆనంద వేళలో నిన్నే స్తుతింతున్. స్తుతింతున్ కీర్తింతున్, స్తుతింతున్ కీర్తింతున్. ఎంతో ఘనమైనది యేసు నీ నామము, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను. సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను.